వైసీపీలో రోజా గారిని స్ట్రాంగ్ లేడీ అంటారు, అలాగే టీడీపీలో ఇప్పటి వరకు ఆ ప్లేస్లో ఎవరు లేరు. సో ఆ ప్లేస్ని మీరు ఏమైనా భర్తీ చేయగలరా? అంటే మేము పదవులు కోరుకుని వచ్చిన వాళ్ళం కాదండి. మేము ఏంటంటే మా పార్టీ రావాలా, మా పార్టీ బాగుండాలి. ఇది ఉంటే ఏంటంటే మహిళలకు రక్షణ దొరుకుతుంది, కుటుంబాలకు రక్షణ దొరుకుతుంది. అందుకోసం తెలుగుదేశం పార్టీ రావాలని మేము పనిచేసేవాళ్ళమే కానీ పదవుల కోసం పనిచేసేవాళ్ళం కాదు. పదవులు ఆశించిన వాళ్ళు చాలామంది పదవులు ఇవ్వలేదని బయటకు వెళ్ళిపోయారు. చాలామంది ఈ మధ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు, కొంతమంది టీఆర్ఎస్లో చేరారు, చాలామంది అలిగి వెళ్ళిపోయారు. మేమేంటంటే పదవుల కోసం చేసేవారం కాదు. ఏదైనా కానీ బాబు గారు ఏదైనా చదమాన వేడిచారు, ఆయన కనుక యాక్సెప్ట్ చేసి దేవి నీ సేవలు మన పార్టీకి కావాలి, ఈ పదవి చెయ్యి, లేదంటే ఏదన్నా నువ్వు ఇట్లా సర్వీస్ చేయంటే ఖచ్చితంగా నేను చేస్తానే తప్ప నాకేమైనా ఇవ్వలేదని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోను. నేను రోజా గారి విషయంగా మాత్రం నేను పదవుల్లో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్లో ఆ మాటలు అయితే నేను ఉండక సాగనివ్వను. ఆమె సినిమా ఫీల్డ్ నుంచి వచ్చింది, నేను సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాము. మేమిద్దరం సమ్మక్క సారక్కను మూవీ చేసాం, దానికి తెలియదు ఆ సంగతి. నేను చేశాను, రమ్యకృష్ణ గారు కూడా ఉన్నారు, నేను విలన్ వైఫ్గా చేశాను. ఆ మూవీలో వాళ్ళిద్దరిని కొట్టి నేను వాళ్ళకి ముందు దాపిస్తాను, లిక్కరు విలన్ వైఫ్ నేను. వాళ్ళిద్దరిని కొట్టి నేను లిక్కర్ దాపించే సీన్ ఉంది, దాసరాణ గారు సినిమా అది, గురువు గారిది. ఆ చేసినప్పుడు నేను రోజాన్ని నేను 1 వీక్ కలుసున్నాం మేము. అట్లా ఏంటంటే మేము ఫీల్డ్ నుంచి కొలీగ్స్ అన్నట్టు, మేము కొలీగ్స్ మేమిద్దరం చెప్పాలంటే ఆ ఇండస్ట్రీలో వచ్చాము. ఈరోజు ఏదైనా కానీ పద్ధతి ప్రకారం పోతే నేను ఆమె జోలికి పోనండి. ఒకవేళ పద్ధతి తప్పి కనుక ప్రవర్తిస్తే ఇప్పుడు దాకా నేను ఊరుకున్నా, చదమానాటి సార్ దాకా అంటే ఏదో ఓపిక పెట్టాము మేము. మళ్ళీ ఆమె ఇప్పుడు లోకేష్ దానికి టార్గెట్ చేసింది, మేమైతే యాక్సెప్ట్ చేయము దాన్ని. ఖచ్చితంగా నేను ప్రత్యక్షంగా నేను కూడా దిగాల్సి వస్తుంది. ఇంకా రాజకీయాల్లో కానీ మీడియాలో కానీ అన్నింటిలో కూడా ప్రత్యక్షంగా నేను కూడా, మాకు ఇప్పుడు దాకా ఏంటంటే మాకు ఎన్నో మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, ప్రజలకు ఏదో సేవ చేయాలి, మాకు ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి. ఆమెని తిట్టుకుంటూ ఆమె టార్గెట్ చేయడమే మా పని కాదనుకున్నాం. ఒకవేళ అదే చేయాల్సి వస్తే ఇంకా అదే కంట్రిబ్యూషన్ చేస్తాం మేము కూడా. ఆ మాటలైతే నేను సాగనివ్వను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.